హెచ్యూసీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అంశంపై దర్యాప్తు ముగిసిన దశలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తును కొనసాగించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ వ్యవహారంలో వర్సిటీ వీసీతో పాటు పలువురు నేతలపై దాఖలైన కేసులో ఆధారాలు లేవంటూ తాజాగా హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు. ఆ నివేదికపై రోహిత్ తల్లి అనుమానాలు వ్యక్తం చేయడం, విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 2016లో వేముల రోహిత్ సూసైడ్ చేసుకున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు, హెచ్సియు విద్యార్థులు అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు స్పందించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2 సార్లు హైదరాబాద్ కు వచ్చి వెళ్లారు. ఆత్మహత్యపై అప్పట్లో సైబరాబాద్ లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి 2023 నవంబర్లో తుది నివేదిక రూపొందించారు. ఈ ఏడాది 1 మార్చి దర్యాప్తు అధికారి ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. ఈ అంశంపై తాజాగా మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసును పునర్వించాలని డీజీపీ రవిగుప్తా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు అభ్యర్థించనున్నారు. రోహిత్ ఆత్మహత్య కేసు విచారణ కొనసాగుతుందని డీజీపీ తెలిపారు.